ఏటే, రేపు మనవట్టుకొని మళ్ళీ ఆడు కుస్తీ పోటీలకు వెళ్ళాడట. ముహూర్తానికి వచ్చేస్తాడులేమ్మా. నువ్వు వెనకేసుకురాబట్టే ఆడిట్టా తగలడ్డాడు. ఆయన ఆ కుస్తీ పోటీల్లో ఇప్పటికే ముగ్గురు చచ్చిపోయారట తెలుసా. ఇంటికి వస్తాడో రాడో తెలియని మొగుడు నీకు అవసరమా? ఆడ కుస్తీ పోటీలు మానేస్తేనే ఆడుతో మనవు, లేదంటే ఈరోజు సాయంత్రమే నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసేస్తా. ఏంటబగిరిలో వచ్చారు? ఆ మగాళ్ళు చూసారా, తోడేలు చూసినట్టు ఎలా చూస్తున్నారో. పిచ్చ కింద రేపు మను పెట్టుకుని ఈరోజు కుస్తీ పోటీ ఏంటి? అబ్బా ఇద్దరు కొట్టేయను, ఇంకొకరిని కొడితే 90 రూపాయలు వస్తాయి. అయ్యో రామా, చెప్తే అర్థం కాదా? ఇప్పుడు ఇది ఆపే తవ్వలేదా? ఎందుకు అంత కోపం? ప్రేమించాం కాబట్టి. దెబ్బ తగిలేది నీకైనా, పుట్టేది నాకురా. అయినా నీకు కుస్తీ కావాలా, నేను కావాలా? నువ్వు ఈ కుస్తీ మానకపోతే మా అమ్మ వేరే ఎవరికి వచ్చి చేసుకో. బావా అలానే చెవెంట్రా. నేంటే పిచ్చిరా, ప్రాణంరా, ఎక్కడికెళ్ళిపోద్ది? అయినా 90 రూపాయలు ఎందుకు అనుకుంటాం? అమ్మాయి గారికి బంగారు అంచుతో చీరనేస్తానా? పెళ్లిలో మహారాణిలా ఉండాలి. నా సావుకి కారణం ఈ గుండెల మీద తన్నిన తెల్లోడా, లేక గుండెల్లో దాచుకున్న అమ్మాయి గారా? నా సావు కారణం ఎవరు? నన్ను ప్రేమించిన అమ్మ, నేను ప్రేమించిన అబ్బాయి గారా? అలా ఒకరి మీద ఒకరికి కోపంతో ఇద్దరూ చనిపోయారు. సూపర్ హీరో ఇంట్రడక్షన్ మిస్ చేసావు నాన్న. ఏంటి కంగారు? కంగారు అంటే కంగారు, కంగారు లేకుండా ఎలా ఉంటుందిరా దొంగనా కొడక? బుక్స్ పెట్టుకోవాల్సిన చేతికి ఆ గ్లౌజ్ ఏంటిరా? 8 లక్షలు పెట్టుకున్నారా నీకు సీటు? పోనానా, మళ్ళీ ఆ డ్రీమ్ వస్తుందో రాదో. లేవమంటే పడుకుంటావేరా? ఆ డబ్బుతో మధ్యలో పాడులో సైడ్ కొన్నా సరిపోయేది. దొంగనా కొడుకు, దొంగనా కొడుకు. తీసుకోండమ్మా. అయ్యో మీకు ఎందుకమ్మా ఇంత శ్రమ? చెప్తే నేను వండుతాను కదా. నా కొడుక్కి నువ్వు వండడం వేరు, నేను వండటం వేరు. కానీ కానీ హలో మేడం, బైక్ సంగతి ఏమైంది? లేట్ చేసినారు కదా. నిన్ను కాదు,
ఆయన అనాలి, ఇదిగో ఇలా లేడీస్ పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటది. ఆయన ఇప్పుడు నాన్నగారు పొద్దునుంచి కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తుంటే నువ్వు నగలేసుకుని టీవీ చూస్తున్నావా? ఆయన బావోగులు ఎవరు చూస్తారు, ఎవరు అడుగుతారు? అది దొంగనా కొడక, యాక్టింగ్ వద్దు. నేను వస్తున్నానన్న సంగతి నీకు తెలుసు అన్న సంగతి నాకు తెలుసు. మావారు యాక్టింగ్ చేయకు, బుక్కు సరిగా పట్టుకోలేడు. ఏంట్రా ఏదో అడుగుతున్నావు? అంటే మీరు పోయిన సంవత్సరం డ్రిన్ డ్రిన్ కొనిస్తా అన్నారు కదా. డ్రిన్ ఎందుకు కొనివ్వాలి? నేను చెప్పింది గుర్తుంది, కానీ నిన్ను ఒకటి అడిగాను, అది గుర్తుందా? ఏమడిగారు? పాస్ అవరా, నువ్వు ముందు పాస్ అయ్యి ఏడిస్తే నేను బైక్ కొనడానికి అది ఎక్కి నువ్వు తిరగడానికి ఓ మీనింగ్ ఉంటుంది. అయినా నిన్ను ఎక్కించుకు తిరగడానికి నీ ఫ్రెండ్ నాగార్జున ఉన్నాడు కదరా. తొందరగా వస్తే ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్ళిపోదాం. ఆఫ్టర్ ఆల్ ఫ్రీ సీట్ గడివి ఎక్కితే బస్సు లెక్కాలి లేకపోతే సర్వీస్ ఆటో లెక్కాలి. మేనేజ్మెంట్ కూడా మా బైక్ లెక్కేస్తావా? నా బైక్ ఎక్కితే నేనైనా ఎక్కాలి లేకపోతే నా బ్లడ్ ఫ్రెండ్ అర్జున్ గడి అయినా ఎక్కాలి. రోజు ఆ నల్లపంది గడి బండి ఎక్కెళ్ళాలా? నల్లపంద నగార్జున, నేను తిట్టింది నువ్వు అండర్లైన్ చేస్తున్నావు గానీ నిన్ను తిడితే నా బైక్ వస్తా నువ్వు అర్థం చేసుకోవట్లేదు. ఎన్నాళ్ళండి బైక్ మీద ఎక్కుతాను, నా బైక్ మీద నేను ఎక్కించుకోవాలంటే ఏంటి? ఇదేంటి అడగట్లేదు, కాలేజ్కి వెళ్ళి పాడిపోతుంది. భద్రంగడికి సంథింగ్ ఏదో అయింది రే. పొద్దున ఎవడరా ఫోను? బెంజి ఫోన్, మార్కెట్ లోకి కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చిందా? ఎవరి కోసం? ఏంటి పూజ కోసం? పూజ కోసం హగ్గిస్తా. ఫోన్ ఓపెన్ చేద్దావరా, పూజ నేను హగ్ చేసుకుంటాను. ఈ ఫోన్ నాకు ఇస్తావా? లాక్ కొడుతుంది. ఆహా, కొడితే ఆవిడకి ఇవ్వు, కొట్టపోతే నాకు ఇవ్వు. నాగార్జున గీత, బాగున్నావా? నేను పూజని. ఓ సారీ సారీ, నా గర్ల్ ఫ్రెండ్ గీత అనుకున్నాను. సారీ, ఓకే ఇట్స్ ఓకే అర్జున్. పూజ నీకు పడలేదు కదే, దీనికి ఇస్తా. ఏ గీత, నువ్వు అడుగు పూజ రాక్ చేసిన తెలుసా? అలా పట్టేసుకున్నాడు. నేను రిధిని. ఓ రిధియా, సారీ సారీ సారీ. ఏంటో ముసుగులేస్తే ఎవరు కనపట్లేదురా? ఏ గీత, పెద్ద అందగత్తులని ఫీలింగ్ మరి. ఓ కొడి పొట్లల్లో గడేస్తున్నారు మొఖాలకి. బాబు ఫోన్ బొక్క. నాగార్జున, నేను బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్తాను, నువ్వు సార్ అడిగితే అటెండెన్స్ సంగతి చూసుకో. ఏటే, రేపు మనబట్టుకొని మళ్ళీ ఆడు కుస్తీ పోటీలకు వెళ్ళాడట? ముహూర్తానికి వచ్చేస్తాడులేమ్మా. నువ్వు వెనకేసుకురాబట్టే ఆడిట్టా తగలడ్డాడు. ఆయన ఆ కుస్తీ పోటీల్లో ఇప్పటికే ముగ్గురు చచ్చిపోయారట తెలుసా? ఇంటికి వస్తాడో రాడో తెలియని మొగుడు నీకు అవసరమా? ఆడ కుస్తీ పోటీలు మానేస్తేనే ఆడుతో మనవు, లేదంటే ఈరోజు సాయంత్రమే నా తమ్ముడికిచ్చి పెళ్లి చేసేస్తా. ఏంటబ్బగిరిలో వచ్చారు? ఆ మొగాళ్ళు చూసారా, తోడేలు చూసినట్టు ఎలా చూస్తున్నారు? పిచ్చక్కింద రేపు మనం పెట్టుకుని ఈ రోజు కుస్తీ పోటీ ఏంటి? అబ్బా, ఇద్దరు కొట్టేయను, ఇంకొకరు కొడితే 90 రూపాయలు వస్తాయి. అయ్యో రామా, చెప్తే అర్థం కాదా? ఇప్పుడు ఇది ఆపే తవ్వలేదా? ఎందుకు అంత కోపం? ప్రేమించాం కాబట్టి. దెబ్బ తగిలేది నీకైనా, పుట్టేది నాకురా. అయినా నీకు కుస్తీ కావాలా, నేను కావాలా? నువ్వు కుస్తీ మానకపోతే మా అమ్మ వేరే ఎవరికో ఇచ్చి చేసుకో. బావా, అలానే చెవంట్రా. నేంటే పిచ్చిరా, ప్రాణం రా, ఎక్కడికి వెళ్ళిపోద్ది? అయినా 90 రూపాయలు ఎందుకు అనుకుంటాం? అమ్మాయి గారికి బంగారంచుతో చీరనేస్తానా? పెళ్లిలో మహారాణిలా ఉండాలి. Oh my god.
పడిందని లోనికెళ్ళి సీర కట్టుకురా. ఇప్పుడే నీ మనువు. మానలేడంట మా అమ్మ వేరే ఉడుకో ఇచ్చి పెళ్లి చేసేస్తుందంట. ఒకరిని ప్రేమించి వేరే ఎవరినో మనవాట నా వల్ల కాదు. అవుతమ్మ వేరే దారి లేదు. నా సావుకి కారణం ఈ గుండెల మీద తనిన తెల్లోడా లేక గుండెల్లో దాచుకున్న అమ్మాయి గారా? నా సావు కారణం ఎవరు? నన్ను ప్రేమించిన అమ్మ, నేను ప్రేమించిన అబ్బాయి గారా? అలా ఒకరి మీద ఒకరికి కోపంతో ఇద్దరూ చనిపోయారు. సూపర్ హీరో ఇంట్రడక్షన్ మిస్ చేసావు నాన్న. ఏంటి కంగారు? కంగారు అంటే కంగారు, కంగారు లేకుండా ఎలా ఉంటుందిరా దొంగన కొడక? బుక్స్ పెట్టుకోవాల్సిన చేతికి గ్లౌజ్ ఏంటిరా? 8 లక్షలు పెట్టుకున్నారా నీకు సీటు? పోనానా మళ్ళీ డ్రీమ్ వస్తుందో రాదో. లేవమంటే పడుకుంటావేరా? ఆ డబ్బుతో మద్దెలపాడులో సైడ్ కొన్నా సరిపోయేది. దొంగన కొడుకు, దొంగన కొడుకు తీసుకోండమ్మా. అయ్యో మీకు ఎందుకమ్మా ఇంత శ్రమ? చెప్తే నేను వండుతాను కదా. నా కొడుక్కి నువ్వు వండడం వేరు, నేను వండటం వేరు. కానీ కానీ హలో మేడం, బైక్ సంగతి ఏమైంది? లేడీస్ ఉన్నారు కదా. నిన్ను కాదు, ఆయన అనాలి. ఇదిగో ఇలా లేడీస్ పెత్తనం ఇస్తే ఇలాగే ఉంటది. ఆయన ఇప్పుడు నాన్నగారు పొద్దునుంచి కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదిస్తుంటే నువ్వు నగలేసుకుని టీవీ చూస్తున్నావా? ఆయన బావోగులు ఎవరు చూస్తారు? ఎవరు అడుగుతారు? అది దొంగనా కొడక, యాక్టింగ్ వద్దు. నేను వస్తున్నానన్న సంగతి నీకు తెలుసు, అన్న సంగతి నాకు తెలుసు. వావర్ యాక్టింగ్ చేయకు. బుక్కు సరిగా పట్టుకోలేడు. ఏంట్రా ఏదో అడుగుతున్నావు? అంటే మీరు పోయిన సంవత్సరం డ్రిన్ డ్రిన్ కొనిస్తా అన్నారు కదా. డ్రిన్ ఎందుకు కొనివ్వాలి? నేను చెప్పింది గుర్తుంది, కానీ నిన్న ఒకటి అడిగాను, అది గుర్తుందా? ఏమడిగారు? పాస్ అవ్వరా? నువ్వు ముందు పాస్ అయ్యి ఏడిస్తే నేను బైక్ కొనడానికి, అది ఎక్కి నువ్వు తిరగడానికి ఓ మీనింగ్ ఉంటుంది. అయినా నిన్ను ఎక్కించుకు తిరగడానికి నీ ఫ్రెండ్ నాగార్జున ఉన్నాడు కదరా. తొందరగా వస్తే ఇద్దరం కలిసి బైక్ మీద వెళ్ళిపోదాం. ఆఫ్టర్ ఆల్ ఫ్రీ సీట్ గడివి ఎక్కితే బస్సులు ఎక్కాలి, లేకపోతే సర్వీస్ ఆటోలు ఎక్కాలి. మేనేజ్మెంట్ కోట మా బైక్లో ఎక్కేస్తావా? నా బైక్ ఎక్కితే నేనైనా ఎక్కాలి, లేకపోతే నా బ్లడ్ ఫ్రెండ్ అర్జున్ గడైనా ఎక్కాలి. రోజు ఆ నల్లపంద గడి బండి ఎక్కెళ్ళాలా? నల్లపంద నగార్జున. నేను తిట్టింది నువ్వు అండర్లైన్ చేస్తున్నావు, కానీ నిన్ను తిడితే నా బైక్ వస్తాను అర్థం చేసుకోవట్లేదు. ఎన్నాళ్ళండి బైక్ మీద ఎక్కుతాను? నా బైక్ మీద నేను ఎక్కించుకోవాలంటే ఏంటి? ఇదేంటి అడగట్లేదు. కాలేజ్కి వెళ్ళి పాడిపోతుంది. భద్రంగడికి సంథింగ్ ఏదో అయిందిరే. రే 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 పొద్దున ఎవడరా ఫోను? బెంజ్ ఫోన్. మార్కెట్ లోకి కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చిందా? ఎవరి కోసం? ఏంటి? పూజ కోసం. పూజ కోసం? హగ్గిస్తా. ఫోన్ ఓపెన్ చేద్దావరా, పూజ నేను హగ్ చేసుకుంటాను. ఈ ఫోన్ నాకు ఇస్తావా? లాక్ కొడుతుంది. ఆహా, కొడితే ఆవిడకి ఇవ్వు, కొట్టపోతే నాకు ఇవ్వు. నాగార్జున నే అభియాత. గీత బాగున్నావా? నేను పూజని. ఓ సారీ సారీ, నా గర్ల్ ఫ్రెండ్ గీత అనుకున్నాను. సారీ. ఓకే ఇట్స్ ఓకే అర్జున్. ఓకే అంటుందిట్రా, పూజ నీకు పడలేదు కదే. దీనికి ఇస్తా. ఏ గీత, నువ్వు వరకు పూజ రాక్ చేసిన తెలుసా? ఆడేట్రా అలా పట్టేసుకున్నాడు. నేను రిధిని. ఓ రిధియా, సారీ సారీ సారీ. ఏంటో ముసుగులేస్తే ఎవరు కనపట్లేదురా? ఏ గీత,
పెద్ద అందగత్తులని ఫీలింగ్ మరి. ఓ కొడి పొట్లల్లో గడేస్తున్నారు మొఖాలకి. బాబు ఫోన్ పొక్క నగార్జున, నేను బాక్సింగ్ ప్రాక్టీస్కి వెళ్తాను, నువ్వు సార్ అడిగితే ఎటెండెన్స్ సంగతి చూసుకో. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.